ఆయన చాలా ఇంటెన్షనల్ గా ఆయన అవన్నీ మాటలన్నీ కూడా ఆయననే రాశాడు. సో అవన్నిటిని ఒక అంటే ఒక ప్రేమతో ఒక కమిట్మెంట్ తోటి ఇషాకరణ టేకప్ చేసి ఈ యొక్క అంటే ఈ యొక్క ప్రింటింగ్ ప్రాసెస్ లో ఇవన్నిటిని కూడా అంటే వర్డ్స్ అన్ని బ్రింగింగ్ ఆల్ టుగెదర్ సో దట్ ఒక నైస్ బుక్ చేయాలని ఇషాకరణ చాలా కష్టపడ్డాడు మేము చూసాము. సో ఐ రియలీ అప్రిషియేట్ ఇషాకరణ. ఐ వాంట్ టు జస్ట్ టెల్ అబౌట్ ఇషాకరణ. He is a blessed man, achieved so much in his life. He did his doctorate and he is Dr. Chintala Ishakar. Chintala Ishakar is a founder and president of Shekinah Foundation and recipient of a national award from the president of India, Dr. APJ అబ్దుల్ కలాం నుంచి ఆయన అవార్డు తీసుకున్నాడు. అండ్ బెస్టార్డ్ విత్ మెనీ బొకేస్ అండ్ లారెల్స్ యాజ్ సచ్ యాజ్ స్టేట్ అవార్డ్స్, సేవా భూషణ్ అవార్డ్ అండ్ ఆల్సో బీయింగ్ యూస్డ్ బై గాడ్ టు స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ గాడ్ త్రూ గాడ్స్ వర్డ్ అండ్ మ్యూజిక్ మినిస్ట్రీ. సో హీఈస్ డూయింగ్ సో మెనీ మినిస్ట్రీస్ అండ్ హీఈస్ అచీవింగ్ సో మెనీ థింగ్స్. సో గాడ్ బ్లెస్ రియలీ. So I give this time to Ishakar Anna. Will you please take over? Thank you, my dear Pastor Kadiyam Peter Garu, my dear brother. And ee stage meeda unnatuvanti daiva janulu Pastor Silvi naaku nagade chinnavade kaani naaku mama varasaitadu kaani nantanna anna ani pilustadu. ఫిలిపీ మామ ఉన్నాడు నా పక్కన రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ నా మా అత్తమ్మ ఫిలిప్ మామగారి జీవన సహచరి సంతమ్మ అత్తమ్మ. ఇంకా ఎవరైనా అతిథులు ఒకవేళ జాయిన్ అయితే జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను బిందుని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఫిలిప్ మామగారి ఏకైక సంతానం, ఏకైక పుత్రిక, దయచేసి తను కూడా ఈ స్టేజ్ మీద ఉంటే బాగుంటుందని మేము ఆశపడుతున్నాం. దయచేసి ప్లీజ్ రమ్మ. ఏం కాదు ఫీబా కూడా ఉంది, చాలా సంతోషం. తను కూడా తనని కూడా ఇక్కడ చూడడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఫిలిప్ మామ ద్వారా జరిగించబడుతున్నటువంటి సేవా పరిచర్యలో ఈ దినం యానివర్సరీ అని విన్నాం, ఈ చర్చ్ యానివర్సరీ అని విన్నాం. చాలా 26వ సంవత్సరం, 26 సంవత్సరాల దేవుని పరిచర్య, ఈ సంఘ పరిచర్యను దేవుడు దీవించి మీకు మరొక నూతన వార్షికోత్సవాన్ని అనుగ్రహించినందుకు మీ అందరికీ సంఘస్థులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నేను ఫోటోగ్రాఫర్కి ఒక చిన్న విన్నపం ఏం చేస్తున్నా అంటే, అవసరమైనప్పుడు వచ్చి ఫోటో తీసుకో, ఎందుకంటే వాళ్ళు నాకు అనిపించకుండా నువ్వు అడ్డమైపోతున్నావు, నన్ను దయచేసి అర్థం చేసుకోవాలని మన్నించాలి. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు ఆరాధన జరిగింది, ఇప్పుడు మరొక కార్యక్రమానికి మనం స్విచ్ ఆన్ చేసినాం కొత్త ప్రోగ్రామ్ని. జూమ్లో తిలకిస్తున్నటువంటి మా కొత్తపల్లి వంశస్థులందరికీ, కొత్తపల్లి కుటుంబాలకి, స్నేహితులకి, ప్రతి వారికి కూడా ఈ జూమ్ ద్వారా తెలిగిస్తున్న వారికి కూడా ఈ కార్యక్రమానికి, ఈ పుస్తకావిష్కరణ సభకి ఆహ్వానం పలుకుతున్నాం. నేను ఇషాకర్, నా ఫోటో మంచి కనిపిస్తుందో లేదో ఫోన్లో మీ జూమ్ లో, నేను ఇషాకర్ మాట్లాడుతున్నా, ఎందుకంటే లైటింగ్ అదంతా కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇషాకర్ ని మాట్లాడుతున్నా, నా భార్య కూడా ఇక్కడికి వచ్చింది, దేవునికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో మనం ముందుకెళ్దాం, ఒక పాట పాడదాం, అంటే మొత్తం కాదు ఒక పల్లవి శరణం. ఈ కొత్తపల్లి ఫ్యామిలీస్కి దేవుడు అనుగ్రహించిన గొప్ప అనుభవాన్ని, గొప్ప రక్షణానుభవానికి సంబంధించినటువంటి ఒక పాట, దాంట్లో ఒక పల్లవి ఒక చరణం పాడదాం. మీ అందరికీ వచ్చిన పాటే, తెలిసిన పాటే, నాతో పాటు కలిసి పాడాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యములు యాకోబుకు తెలియజేసిన వారని వాక్యములు యాకోబుకు తెలియజేసిన వారని ఏ జనముకి లాగున చేసి ఉందా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క కొత్తపల్లి వంశ చరిత్రలో, కొత్తపల్లి వారి వంశ చరిత్రలో నా వృత్తాంతము అనే ఈ యొక్క గ్రంథాన్ని ఆవిష్కరించడానికి సమయం అవసరమైంది. ఈ గ్రంథావిష్కరణ ఫస్ట్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు ఎక్కువ చాలా లాంగ్ ప్రోగ్రామ్ లేదు మన దగ్గర, ఒక 15-20 నిమిషాల్లో మన కార్యక్రమం అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ 2 దాటిపోయింది కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించమని, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టమని పెట్టేది లేదని మీకు నేను హామీ ఇస్తున్నాను. చాలా తొందరగా ఈ కార్యక్రమం ఇస్తాం. మొట్టమొదటిగా ఈ కార్యక్రమంలో ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడానికి నేను ఫిలిప్ మామ, ఎందుకంటే గ్రంథ రచయిత ఫిలిప్ మామ గారు, వారి ప్రియ సతీమణి సంతమ్మ ఫిలిప్ మామ, మా ఫిలిప్ గారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా వారి కూతురు బ్యూలా ఫిలిప్స్, ఇక్కడ కొత్తపల్లి బ్యూలా ఫిలిప్స్ ఇక్కడ ఉంది. వారిద్దరి చేతుల మీదుగా ఈ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా నేను వారికి మనవి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ కార్యక్రమం నిర్వహించమని. అదేవిధంగా వారు ఆవిష్కరిస్తున్న సమయంలో దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు, పీటర్ తమ్ముడు పీటర్, తర్వాత పాస్టర్ సిల్వీ, వీరంతా మనతో ఉన్నారు. మనమందరం కలిసి ఈ 5 ఇక్కడున్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. వీరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సేవకులు పాస్టర్ కొత్తపల్లి ఫిలిప్స్ మామైన వారికి మీరు ఇచ్చిన విశేషమైన జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో నేను వారి కలము నుండి నేను మరి విడుదలవుతున్నటువంటి, రచించబడినటువంటి ఈ కొత్తపల్లి వారి వంశ చరిత్రలో నా వృత్తాంతము అని రాయబడినటువంటి ఈ అద్భుతకరమైనటువంటి ఈ పుస్తకాన్ని బట్టి స్తోత్రాలు. దాన్ని కూర్పు చేసి ఈ రోజు మా మంచం తీసుకొచ్చినటువంటి విశాఖనందన్ బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. 26 వార్షికోత్సవంలో ప్రభు ఈ బుక్ డెడికేట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కొత్తపల్లి వెంకయ్య గారి ద్వారా నేను కొత్తపల్లి వంశాన్ని మీరు బహుగా దీవించి శాఖోపశాఖలుగా మీరు ఆశీర్వదించి ప్రపంచ వ్యాప్తంగా బిడ్డలు మీరు దీవించిన విధానానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ కొత్తపల్లి వంశంలో నాయన మరి జాన్ గారి యొక్క సంతానముగా ఉన్నటువంటి నాయన మరి ఫిలిప్స్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ సమయంలో నైనా సంతోషాన్ని బట్టి వందనాలు, బిందుని బట్టి వందనాలు నాయన. వారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుండగా మేము ప్రార్థిస్తూ ఇటు కార్యక్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడని బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఇటు పుస్తకం తండ్రి మన పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని నామములు ఆవిష్కరిస్తుండగా మీరు అభిషేకించుమని, ఇవి చదువుతున్న ప్రతి వారిలో నాయన పితృమయడలో మీరు చేసిన గొప్ప కార్యాలను మేము తలపోస్తూ నేను స్తుతించు వారిగా, నేను ఆరాధించు వారిగా చేయమని మహిమను మీరు పొందుకోమని యేసయ్య నామములు స్తుతించి ప్రార్థించి అడుగుచుంటున్నాము మా పరమ తండ్రి. చప్పలు కొడుతూ మన దేవుడు స్తుతిస్తాం, దేవుడిని ఆరాధిద్దాం. అయిపోయినాయి చప్పలు, అయిపోయినంత వరకు ఇయ్యాలి, కొడుతూనే ఉండాలి, కొట్టాలి.
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాపీ మొట్టమొదటి కాపీ పుస్తక ఆవిష్కరణ కంటే ముందే అమ్ముడు పోయిందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. ఇది చప్పట్లుకోవడాల్సిన పాయింట్. ఇది ఫిలిప్ మామకి చెల్లె, ప్రియమైన చెల్లె ఎస్తేర్ చిన్నమ్మ మొదటి కాపీని 1000 రూపీస్ ఇచ్చి కొనుక్కోవడం జరిగిందని తెలియజేస్తానికి సంతోషపడుతున్నాం. అయితే రెండవ కాపీని కొనడానికి మొట్టమొదటి కాపీని 1000 రూపాయలకు అమ్మాము. చూడండి దీని ప్రాధాన్యత, దీని గొప్పతనం, దీని ప్రశస్తత ఎంత ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండవ కాపీని కొనడానికి నేను సిద్ధపడుతున్నా. 3-4 కాపీలు ఇంకెవరైనా కొంటారేమో సిద్ధపడండి. రెండవ కాపీని నేను 1500 కొంటున్నాను. 1500కి నేను కొంటున్నాను. థర్డ్ ఫోర్త్ మీ చాయిస్. నేను బలవంతం చేయనివ్వండి. సో ఈ విషయాన్ని, విశేషమైన విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పుస్తకం గురించి కొన్ని క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైంని బట్టి త్వరగా కొన్ని విషయాలు చెప్తాను. దూరం చూసినట్టు మంచి కనిపిస్తున్నా లేదు, మంచిగుందా? కొత్తపల్లి వారి వంశ చరిత్రలో నా వృత్తాంతం అనే ఈ గ్రంథాన్ని రచించిన వారు గ్రంథకర్త పాస్టర్ కొత్తపల్లి జాన్ ఫిలిప్స్ గారు, మీ పాస్టర్ గారు కదా, మీ సంఘ కాపరి చేత రచించబడింది కాబట్టి సంఘ కాపరి ఏం రాసిండో సంఘస్థులందరూ కూడా కొనుక్కొని చదువుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అంతే కదా, మీ అసలు సంఘ కాపరి యొక్క ఫ్యామిలీ గురించి కూడా మీకు తెలిసి ఉండడం కూడా చాలా మంచిది. మీ దగ్గర, మీ అందరి దగ్గర కూడా ఈ ఒక కాపీ ఉండడానికి, ఉంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లో రాయబడ్డాయి. ఎక్కువ లావు కాదు పుస్తకం యొక్క పేజీల్ని బట్టి కాదు, దాని యొక్క ప్రాధాన్యత, దాంట్లో చెప్పబడ్డ విషయాలు, దాంట్లో లిఖించబడ్డ విషయాల్ని బట్టి దాని యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఆ బుక్ని. అయితే నేను టైటిల్ చూడండి, ఈ బుక్కి, ఈ ప్రింట్ చేయడానికి ఈ రోజు కొరకు చాలా దినాలుగా దీని వెనుక ఎంతో వ్యవహారం జరిగింది. అంటే ఎన్నో విషయాలు జరుగుతాయి కదా. ఈ సంవత్సరమే 2020 February 22 రోజు ఫిలిప్ మామ యొక్క 69వ బర్త్డే జరిగింది. ఎక్కడ? కొత్తపల్లి అబ్రహాం తోటలో, నగరకల్కి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీ అందరికి తెలుసు, చాలా మందికి మా పితరుల నివాస స్థలము, ఆవాసం. అయితే దానికి మమ్మల్ని ఆహ్వానించింది బిందు అన్న, మీరందరూ రావాలి ఫ్యామిలీతో రండి అని చెప్పి ఆహ్వానిస్తే ఫిలిప్ మామ బర్త్డేకి మేము వచ్చాం. బర్త్డేకి వచ్చినప్పుడు నాకు గ్రీటింగ్స్ చెప్పమని నాకు టైం ఇచ్చారు. గ్రీటింగ్స్ లో నేను ఆకాంక్షించింది ఏంటంటే ఫిలిప్ మామ కొత్తపల్లి వంశ చరిత్ర బుక్కు రాసినట్లుగా చాలా సార్లు అక్కడక్కడ చెప్తూ ఉంటే విన్న నేను. అంటే ఫిలిప్ మామ చెప్పేవాడు, వేరే వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. అయితే మరి అది త్వరగా దాన్ని ప్రింట్ చేయాలి, త్వరలో అందరికీ అందించబడాలి, బంధువులకి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అందరికీ అందించబడాలని నేను ఆకాంక్షించడం జరిగింది. ఎందుకో మళ్ళీ నాకు ఆలోచన వచ్చి బర్త్డే అయిపోయిన తర్వాత వితిన్ 4 డేస్ లో 22 ఫిబ్రవరి రోజు బర్త్డే అయితే మళ్ళీ 26 రోజు నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ నుంచి. ఆ రోజు వచ్చేటప్పుడు నా ఎంబడి హిజ్కియ మామ వాళ్ళ కొడుకు, నాకు బామ్మడి చదువుతాడు కదా, అబ్రహాం నాతో పాటు వచ్చాడు. నేను విషయం చెప్పినప్పుడు అలా నేను కూడా వస్తాను మీరు వెళ్తే అంటే నేను కూడా వచ్చిన, తను కూడా వచ్చాడు. అయితే ఇద్దరం కలిసి వచ్చి ఫిలిప్ మామతో కూర్చున్నాం. అసలు చాలా విషయాలు మాట్లాడదాము, అసలు ఈ చరిత్రకు సంబంధించి, తాతలకు సంబంధించిన విషయాల గురించి. ఆరోగ్యం బాగాలేకుండా కదా, మీ అందరికీ తెలుసు ఫిలిప్ మామ ఆరోగ్యం బాగాలేకుండా.
ఆరోగ్యం బాగాలేకున్నా మాతో వాడు కూర్చొని కొన్ని గంటల పాటు అన్ని చక్కగా వివరించి ఇదిట్లా మన వాస్తవానికి బుక్ ప్రింటింగ్ కోసం రాలే నేను నేను జనరల్ గా తాతల గురించి విషయాలు తెలుసుకుందాం అనుచిన మాట్లాడదాం ఆరోగ్యం బాగుంటలేదు కదా అట్నే పలకరించినట్టు ఉంటది అని తర్వాత చాలా విషయాలు చెప్పారు నేను కొన్ని పెంత నోట్ చేసుకున్నా హలో అత్తమ్మ మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు మంజారం లంచ్ పెట్టారు మాకు ఈ మాటల సందర్భంలో మేము మా సంభాషణ ఇలా కొనసాగుతూ ఉంటే నేను మామను ఫిలిప్ మామను అడిగిన విషయం ఏంటంటే మామ మీరు బుక్ రాసిందని చెప్పారు కదా అది ఏడు దాకా వచ్చింది ఎందుకు ప్రింట్ చేయలే ఇంకెందుకు ప్రింట్ చేయలే ఇంకెన్ని రోజులు పడుతుంది టైం అని అడిగిన అంటే అవును రాసి పెట్టినా చాలా కాలమైంది కానీ పరిస్థితులు అనుకూలించక దాన్ని అట్లే పెట్టి పెట్టినా అని అన్నారు అప్పుడు నాకేమనిపించింది అంటే ఇంత అమూల్యమైన విషయాలు దేవుడు ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన ద్వారా గొప్ప సేవా పరిచర్య జరిగింది వారి కుటుంబాలు అద్భుతమైన రీతిలో దేవుడు ఆశీర్వదించి నేటికి ఒక బలమైనటువంటి క్రైస్తవ జనాంగంగా చేసి పెట్టినటువంటి ఈ వృత్తాంతాన్ని మనం ప్రింట్ చేస్తే బాగుంటుంది దాని వెనుక దాన్ని అట్లా మరుగున పరచడానికి వీలు లేదు అని నేను ఆలోచనతో మామ మరి మీరేమో ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మరి ఆ వర్క్ని టేకప్ చేస్తానికి మీకు అభ్యంతరం లేకపోతే నేను బాధ్యత తీసుకుంటా మీరు నాకు ఇవ్వడానికి ఇష్టార్థం చెప్పారా ఉంటుంది ఆ బుక్ మీద ఆ ఇన్ఫర్మేషన్ మీద పూర్తి హక్కుదారులు కాపీరైట్ అంటారా కాపీరైట్స్ అని మీకే పెడతలేనని చెప్పాను అతి త్వరలో ప్రింట్ చేద్దాం ప్రింట్ చేసి ఒక మంచి ఇట్లాగే ఒక ఫంక్షన్ చేద్దాం బంధువులందరినీ పిలుద్దాం చేద్దామంటే చాలా ఎక్సైట్ అయిపోయింది నేను చెప్తున్న మాటలు విని నా ప్రపోజల్ అంతా విని చాలా సంతోషపడ్డాడు మంచిది చేద్దామని అన్నాడు కానీ దాని తర్వాత ఇమీడియట్ గా జరిగింది ఏంటంటే లాక్డౌన్ ప్రకటించడం జరిగింది కరోనా వచ్చింది కదా ఆ సందర్భంలో ఏ పని ముందుకు పోవడానికి వీలు కాలేదు అన్ని బంద్ ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్లు బంద్ డిటిపిలు చేసే వాళ్ళు బంద్ అన్ని మనం అనుకున్నది ఏది ముందుకు పోవడానికి వీలు కాకుండా అది ఆగిపోవడం జరిగింది పరిణామాల్లో ఫిలిప్ మామ ప్రభువు నందు నిద్రించడం జూలై 7వ తారీఖు నాడు జరిగింది అదంతా మీ అందరికి తెలుసు నేను చాలా బాధపడ్డ ఆ విషయం ఏంటంటే మామ చేతుల మీదకెళ్ళి దీన్ని ఆవిష్కరించాలనుకున్నాం కానీ అది జరగలేకపోయింది ఈ బుక్ని ఒకవేళ ఈరోజు మామ బతికి ఉండి ఆయన మన మధ్య సజీవుడిగా ఉండి ఆయనతో రచించబడినటువంటి ఈ బుక్ని చూస్తుంటే ఎంత సంతోషపడేవాడు మీరు ఒకసారి ఆలోచించండి అలా మాటలు కాదు నాకే ఎంతో ఎగ్జైట్మెంట్ అవుతుంది నేను మామకి ఇచ్చిన మాట నెరవేర్చగలిగిన అని కానీ ఉన్నప్పుడు చేసింటే ఎంత బాగుండేది అని మస్తు బాగుంది నాకు చనిపోయింది కదా అరే అని దాని తర్వాత ఇంకా నాకు పట్టుదల ఇంకా పట్టుదల పెరిగింది చనిపోకముందు చేయలేకపోయినాం కానీ అది మన చేతుల్లో లేని పరిస్థితుల్లో ఈ కరోనా లాక్డౌన్ మూలంగా మనం వెనుక పడిపోయినాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం చేయాలి అని ఒక దృఢ సంకల్పం తీసుకుని దాదాపు 2-3 నెలలు కష్టపడిపి దీనికి సంబంధించి ఎంతో సమాచారం అంటే కొన్ని విషయాలు రీకన్ఫర్మేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటాయి ఈ విషయంలో ఈ బుక్ని ప్రింట్ చేసి ఈరోజు ఆవిష్కరించడానికి దేవుడు కృప చూపించినందుకు మొట్టమొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అంటే ఒక యజ్ఞంలాగా పనిచేసిన 2-3 నెలలు ఈ క్రమంలో అత్తమ్మ పూర్తి సహకారం నాకు అందించింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే మామయ్య లేడు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ సహకరించకపోతే ఇది కూడా ముందుకు పోదు బిందు తన భర్త పీటర్ వీళ్ళ సహకారం కూడా అద్భుతమైనటువంటి సహకారం బిందుకు ఒక చిన్న విషయం చెప్తే తను ఎంతో చక్కగా ఆలోచించి అంటే మిరుపామకి కొడుకు లేడు అనుకుంటున్నాను కానీ కొడుకు 10 మంది కొడుకులకు సమానం తను తెలుసుగా మీ అందరికీ అంత ఏబుల్ ఎబిలిటీ తనకుంది అంత ఆర్గనైజర్ తను అద్భుతమైన ఆర్గనైజింగ్ ఎబిలిటీ తనకుంది ఒకరోజు చెప్పిన బిందు నాకు కవర్ పేజీ చేసరికి గూడెం ఫోటో కావాలన్న నేను చెప్పిన విత్ ఇన్ 24 అవర్స్ లో నాకు గూడెంకి పంపించి గుట్ట మీద డ్రోన్ కెమెరామెన్ పెట్టి డ్రోన్ పంపించి ఆ ఫోటో పిక్చర్ చేసి నాకు పంపించింది అదే పిక్చర్ ఇది ఎంత బాగుంది చూడండి
అంటే తనకు నేను ఆడపిల్లను కదా నేనేం చేయగలుగుతా ఇట్లాంటి సాకులు చెప్పదు వంకలు చెప్పదు అద్భుతంగా నేను చెప్పిన దానికి వంద రెట్ల ఎక్కువ స్పిరిట్తోనే తను స్పందించేది చక్కగా ఈ విషయాల్లో బిందు సహకరించింది ఎన్నో విషయాలు ఇంకోటి తెలుసా ఫిలిప్ మామ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కాకుండా ఫిలిప్ మామ రత్నమ్మ ఇద్దరు కలిసి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తుంటే తను వ్యక్తిగతంగా నోట్ చేసిన నోట్స్ కూడా తన దగ్గర ఉంది అందులో కూడా తెచ్చి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసిన చాలా సంతోషంగా ఉంది ఈ విషయాలన్నీ చెప్పడానికి ఎందుకంటే అమ్మమ్మ అంటే ఒక మాట అనేది బిందు ఏమనంటే అన్న డాడీ రాశాడు కానీ సగం నాయనమ్మనే దీనికి రచయిత అని సగం రచయిత నాయనమ్మనే నాయనమ్మ చెప్పిన విషయాలు ఇల్లు ఉన్నాయని చెప్పింది చాలా సంతోషమైన విషయం ఇది ఇంకొక విషయం ఏంటంటే ఈ బుక్ అంటే దేవుడు వెంకయ్య గారిని గండం వెంకటరామిరెడ్డి గారిని సారీ గడ్డం వెంకటరామిరెడ్డి గారిని రక్షణ మార్గంలోకి దేవుడు నడిపించాడు ఆయన ఊరు ఎక్కడ అంటే చాలా మంది తెలియదు ఇప్పుడు అబ్రహాం తోట ముచ్చటే మాట్లాడతారు అందరు కానీ అసలు వీళ్ళ పితరులు వెంకయ్య తాత తర్వాత క్రమంలో కొత్తపల్లిగా ఎట్లా మారిండు అసలు వీళ్ళ పూర్వీకులు నివసించిన ఊరు ఏది అసలు ఎంతమంది తెలిసే విషయాలు ఇప్పుడున్న జనరేషన్కి ఎవరు తెలియదు ఆ విషయాలు గంగనపాలెం అని ఒక ఊరుంది తిప్పర్తి దగ్గర ఫిలిప్ మామ పర్సనల్ గా అక్కడికి పోయి ఆ ఊర్లో ఉన్న వాళ్ళ పెద్దలతో మాట్లాడి అప్పట్లో పనిచేసి అప్పుడు చిన్నపిల్లలుగా ఉండి ఇప్పుడు బతికి ఉండి దాని తర్వాత వాళ్ళు ఆ ఊర్లో పటవారీలు పటేళ్ళు హైదరాబాద్ ఉన్న పటవారీలుగా పనిచేస్తారు విలేజ్ అసిస్టెంట్లుగా పనిచేస్తారు అట్లాంటి వాళ్ళు నల్గొండలో స్థిరపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పూర్వీకుల విషయాలన్నీ తెలుసుకుని చాలా రీసెర్చ్ చేసి రాసిండు ఒట్టి ఊహించి కూతురు ఇంట్లో కూతురు రాసింది కాదు ఇది ఫీల్డ్ మీద పోయిండు మామ అది చాలా అద్భుతమైన విషయం ఫీల్డ్ మీద పోయి ఫీల్డ్ లోకి వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ సమాచారం సేకరించి దాంట్లో ఒక విచిత్రమైన విషయం చెప్తా అంటే ఎంత కష్టపడ్డాడు ఎంత కీన ముందు పోయిన లేదు అంటే రచయిత అంటే రచయిత యొక్క ప్రతిభ ఆయన ఇంట్రెస్ట్ దీంట్లో బయటపడుతుంది పూర్వీకులు అప్పుడు కరువు కాలం ఆ కరువు కాలంలో పిల్లలు అమ్మడానికి ప్రయత్నం చేసిన విధానం ఆ పిల్లలు ఎవరు ఏ వ్యక్తి పిల్లల్ని కొని ఇతరులకు లాభానికి అమ్మేదో ఒక పేపర్ మీద వాన్ పేరు కూడా రాసి పెట్టుకుండు అరే ఎంత రీసెర్చ్ చేసినా చూడండి మామ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసి ఒక్కొక్క పేజ్ చాలా ముడతలు పడిపోయి చినిగిపోయే స్థితిలో ఉంటే కేర్ఫుల్ గా తీస్తే పిల్లలు అమ్మిన వ్యక్తి అనే ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుండదు అతని పేరు అతని యొక్క సామాజిక నేపథ్యం అంటే అతని కులమేందో కూడా రాసి పెట్టిన వాళ్ళ అతను పిల్లల్ని కొనేటోడు కరువులు ఎవరు నమ్మితే వాళ్ళని వేరే వాళ్ళకి బానిసలుగా అమ్మడానికి దళారి వ్యాపారం చేసేవాడు అట్లాంటి చారిత్రక నేపథ్యాన్ని అదేవిధంగా అది నిజమా కాదా అని సిటీ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్ లో వివిధ గ్రంథాలని అధ్యయనం చేసి ఎన్నో బుక్స్ ని రిఫర్ చేసి పలాని యాత్రికుడు వెన్నీస్ యాత్రికుడు ఇట్లన్నాడు పలాని చైనా యాత్రికుడు ఇట్లన్నాడు ఆ పరిస్థితులకి ఈ గంగనపాలెంలో తలెత్తిన పరిస్థితులకి చారిత్రక ఆధారాలతో సహా రాశాడు రచయిత ఎంత అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించో చూడండి ఉంటే కవులు చెప్పడం కాదు నవల రాత్రం అంటే ఇంట్లో కోసం రాజేస్తారు ఊహించి అవునా ఇది ఒక చరిత్ర గ్రంథం చరిత్ర గ్రంథం కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా రాయకుంటుంది ఆ ప్రతిభంతా కూడా ఈ యొక్క బుక్ లో ఫిలిప్ మామ ప్రతిభని మనం చూడగలుగుతాం ఇంకో విషయం చెప్పాలి ఈ గ్రంథం తన ప్రతిభా పాఠం వారే కాకుండా అందులో చెప్పబడ్డ కొన్ని విషయాలు వాక్యంతో కూడా పోల్చేది కరెక్ట్ అంటుంది నేర్పించడం వల్ల కొన్ని విషయాల్ని బైబిల్లో ఈ సంఘటన జరిగింది ఆ సంఘటన జరిగిన విధానం ఇక్కడ జరిగిన విధానం ఈ రెండు సరిపోతున్నాయని కూడా కొన్ని విషయాలు రాయడం జరిగింది చాలా అద్భుతంగా నేనైతే చాలా ఎంజాయ్ చేసిన కష్టపడి పనిచేయలేదు నేను దీనికోసం చాలా కష్టం పీతులు ఒక మాట అన్నాడు ఏమని విశాఖపట్నం చాలా కష్టపడ్డాడు మేము చూసిన అన్నాడు కానీ నేను కష్టపడలేదు చాలా ఎంజాయ్ చేసుకుంటూ పనిచేసిన మంచి మంచి విషయాలు చాలా ఎవ్వరికి తెలియని విషయాలు ఇప్పుడు కొత్తపల్లి వంశంలో గురించి ఈ బుక్ ద్వారా మీరు తెలుసుకుంటారు
ఈ బుక్ ద్వారా మీరు తెలుసుకుంటారు. అది చాలా నాకు మంచి మంచిగా అనిపిస్తున్న విషయం. ఇకపోతే టైటిల్ మీద ఒక ఫోటో వేశాం, వారే ఈ కొత్తపల్లి వంశానికి మూల పురుషుడు కొత్తపల్లి వెంకయ్య గారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా మీకు, దారి. ఆ దారి ఆ కొత్తపల్లి అబ్రహాము గారి అబ్రహాం తోటగా ఇప్పుడు ప్రస్తుతం పిలువబడుతున్నటువంటి దానికి, ఈ దారి ప్రతి దానికి ఒక కారణంతో చేసినాం. ఆయన నిలబడ్డ ప్లేస్ ఏదైతుందో, ఈ బుక్ మీద నిలబడ్డ ప్లేస్, ఆయనకి ఎడమ వైపున ఆయన నివసించిన ఒక గుడిష ఉండేది అప్పట్లో, కరెక్ట్ ప్లేసింగ్ అందుకే అక్కడ పెట్టినాం. తర్వాత ఈ దారి వేయడానికి, కేవలం దారి అయింది అని వేయడానికి కారణం ఏంటంటే, ఈ జీవ మార్గాన్ని కొత్తపల్లి వంశస్థులందరికీ తెలియజేసిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆ టైటిల్ మీద ఆ బాట కనిపించే విధంగా నేను సెలెక్ట్ చేసిన దాన్ని, పిక్చర్ని. దట్ ఈస్ ద మీనింగ్. ఈరోజు రక్షణ మార్గం, జీవ మార్గం, క్రైస్తవ మార్గాన్ని, దేవుని మార్గాన్ని ప్రజలందరికీ, ముఖ్యంగా కొత్తపల్లి వంశస్థులకు తెలియజేయడానికి ఈయన ద్వారా గొప్ప పరిచర్య కూడా జరిగింది. వెంకయ్య ద్వారా అద్భుతమైన పరిచర్య జరిగింది. ఆ విషయాలు వేరే వేరే మిషన్స్, వేరే వేరే సంస్థలు వారి వారి గ్రంథాల్లో లిఖించి పెట్టినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పిక్చర్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫోటో, ఈ ఫోటోకు ఉన్నటువంటి అర్థం అదే అని నేను తెలియజేస్తున్నాను. తర్వాత లాస్ట్ పేజ్ లో ఇన్సైడ్ కవర్ లో ఇంకొక ఏరియల్ వ్యూ అని ఒకటి వేసినాం, అది కూడా బిందు పరితనమే. తన ఫోటోగ్రాఫర్ని పంపించి మొత్తం పైకి తీపించిన ఫోటో, మొత్తం గూడెం లాంటంతగా అనిపించే ఒక ఫోటో వేయడం జరిగింది. ఎందుకంటే స్థలానికి, వ్యక్తికి, వ్యక్తులకు, కుటుంబాలకు ఉన్న సంబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని కొనసాగించడానికి, దాన్ని ఇతరులకి తెలియజేయడానికి, మనము ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బుక్ చూసినప్పుడు అదే ఇది మన గూడెం ల్యాండ్ కదా అని అనిపిస్తుంది. ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. చివరిగా రచయిత పుస్తక క్లుప్త పరిచయం ఒకటి రాయాల్సినటువంటి అవసరం ఏర్పడ్డప్పుడు బిందుకి అప్పచెప్పినది, చాలా అద్భుతంగా రాసింది. పిలిప్ మావ గురించి, తన వ్యక్తిత్వాన్ని గురించి, తనకున్నటువంటి సామర్థ్యాల గురించి, తన టాలెంట్స్ గురించి, తనకున్నటువంటి పరిచర్య గురించి, తన భావాల గురించి వెనక పేజీలో రచయిత క్లుప్త పరిచయాన్ని బిందు అద్భుతంగా రాసింది. నేను అప్రిషియేట్ చేస్తున్నాను, థ్యాంక్ యూ కూడా చెప్తున్నాను. దానికి వందనాలు. దయచేసి ఈ కార్యక్రమంలో ఇంకా మనం ముందుకెళ్దాం. ఈ కార్యక్రమంలో ఈ యొక్క సేమ్ నకరేకల్లోనే, వారి గృహంలోనే ఈ కార్యక్రమం నిర్వహించడం అద్భుతమైనటువంటి ఫీలింగ్ గా ఉంది నాకు. కదా, ఇంకెక్కడో హైదరాబాద్ లో ప్రోగ్రామ్ పెట్టవచ్చు, కానీ వాస్తవానికి ఇప్పుడు బంధువులు ఎంతో మంది రావాలి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా మంది రాలేకపోయారు. అంటే ఫిలిప్ మావని అందరు మర్చిపోయినట్టు కాదు, దాని అర్థం పరిస్థితుల ప్రభావం మూలంగా ఎక్కువ మంది రాలేకపోవడం జరిగిందని ఈ యొక్క సమయంలో నేను తెలియజేస్తూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ప్రకారం గ్రీటింగ్స్ చెప్పాలి. పాస్టర్ కొత్తపల్లి సిల్వీ గారు, సిల్వీ గారిని గ్రీటింగ్స్, అదేవిధంగా దేవుని మాటలు కొన్ని చెప్పి ఈ కార్యక్రమంలో పడవగా మనం దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగునగాక. ఈ అద్భుతకరమైనటువంటి పుస్తక ఆవిష్కరణ ఈ ప్రోగ్రామ్ లో నేను కూడా ఉండడం ఇది నా భాగ్యమని, ఇది నా ధన్యతని నేను భావిస్తూ ఉన్నాను. మరి కొత్తపల్లి వారి వంశ చరిత్రలో నా వృత్తాంతము అని రాసినటువంటి గ్రంథకర్త కీర్తిశేషులు పాస్టర్ కొత్తపల్లి జాన్ ఫిలిప్స్ గారిని బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి సకల తలాంతులను బట్టి నేను వారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇటు ప్రోగ్రామ్ కి అధ్యక్షులుగా ఉండి మరి నడిపిస్తున్నటువంటి ఈ గ్రంథం ప్రచురకర్త మరి డాక్టర్ చింతల్ ఇషాకర్ గారు, మా అక్క కుమారునికి నా వందనాలు. అదేవిధంగా మా వదనమ్మ గారు, మరి సత్వదన గారికి వందనాలు. వారి కుమార్తె మరి బిందును బట్టి మరి తన భర్త గారు మరి నాకు కూడా అల్లుడు అవుతాడు. మరి పీటర్ను బట్టి నేను వారికి వందనాలు చెల్లిస్తూ చేరినటువంటి మీ అందరికి కూడా మరొకసారి యేసుక్రీస్తు పేరట నా వందనాలండి. రియల్ ఐ టేక్ ఇట్ యాస్ మై ప్రివిలేజ్. కొన్ని కార్యక్రమాలలో మనం ఉండడం అది చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ సమయంలో మీరు నమ్ముతారండి, కేవలం 10 మినిట్స్ లో సూర్యపేట ఇక్కడ ఉన్నాను నేను, జస్ట్ 10 మినిట్స్. సో రోడ్ మీద ఏం కనబడలేదు, ఎందుకంటే ఐ గేవ్ టైమ్, 2:00 ఇక్కడ ఉంటానని అనుకోకుండా ఈరోజు కొంచెం ఆలస్యమైంది సంఘంలో.
सो एना नह्वानी बिड मैं बिंदु को ना वंदना मैं चाल चक्ने मैं ईशाकर मरी वार्ट प्रभु वंदना चलना निजें वारे श्रमित सतोष श्रम उ सो आ श्रम मेमंदर गुर्ति मरी मुझे रागबोते मरीजी चत मरी पेदम रत्नम पेदम गार अदे विधा मरी जॉन फिलिप्स गार मरी वारिदर ओक देवड़े वार तलांपी वास्तवल मुझे तीसरावटा की प्रभु वार बलपरच विधा बटी नोद प्रभु के कृतज्ञता स्थुत वंदना चलता मरी आविष्क पुस्तक मन तीसमेंकस्ते मरी देवड़ेपल वंशा दीवचा कोतपल वंश वार जीवित प्रभु तन अद्भुतक कार्यान जरूर अंट विषया प्रभु दी अवकाश उ मैं खचित अंतर रेट पेटर रेट पेटर का चल इधर केम रेल पुस्तक आशिस्ट सो दी प्रभु को वंदना मैं सब रेटल बैबल चूपी प्रसंग से प्रसंग समय चूँ कीर्तन Psalm 78 78వ కీర్తనలోకి వస్తే చాలా చక్కని మాటలు దీనిలో రాయబడ్డాయి 78వ కీర్తనలో రెండవ వచనం అంటాడు నేను నోరు తెరిచి ఉపమానం చెప్పను పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పెదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను నాలుగవ వచనం యెహోవా స్తోత్రార క్రియలను आये बल आये चेसिन आश्चर्य कार्य दाचकुंडा वाटिनी वारि पिल्ललकु मेमु चेप्पदमु रागल तरमुललो पुट्टबोवु पिल्ललु दानि नेरुगुन्नट्लु वारु लेचि तम पिल्ललकु दानिनि विवरिंचुन्नट्लु वीरुनु देवुनि यंदु निरीक्षण गलवारे देवुनि क्रियलनु मरवक उंडि यथार्थ हृदयुलु काक देवुनि विषयमै ई माटलु मनं गमनिस्ते चाला अद्भुतकरमैन माटलु मनं इक्कड चूस्तां मरि पितरुलु निजंगा वास्तवानिकि इक्कड अट्लायों पुस्तक ओपन दू पर्सात लेकिन पेदना कुट को मतलब सो निजू मैं फिलिप आये मन मध्य चपड़ी स्तुति कनपरता सो चाल चक्ने संगत विवरी संगत आंटे मन वल पुस्तक रूप मरी वो दी सिद्धपरचर वास्तवा चाल अद्भुतक विषय योग ग्रंथों वचन चूँ योग ग्रंथम एनदो अध्याय మునుపటి తరము వారి సంగతులు విచారించుము వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము ఎంత చక్కని మాటలు అండి భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు మునుపటి తరము వారి సంగతులు విచారించుము వాస్తవానికి మమ్మల్ని అడిగితే మరి ఇషాకర్ అన్నకు తెలిసినంత నాకు తెలియదు నాకు తెలిసినంత నా పిల్లలకు అసలు తెలియదు కానీ ఇక్కడ అంటాడు మునుపటి తరము వారి సంగతులను విచారించుము అదే పని చేశాడు మరి మా అక్క కుమారుడు ఇషాకర్ గారు వారు వచ్చేసి ఇక్కడ కూర్చొని అనేక విషయాలు అడిగి తెలుసుకొని ఇట్స్ ఎ ట్రెజర్ ట్రెజర్ అన్నంత ఈజీగా దొరకదండి వి హావ్ టు డిగ్ వి హావ్ టు గో డీప్ టు గెట్ ద ట్రెజర్ కనుక ఈ కొత్తపల్లి మరి వెంకయ్య గారి ద్వారా దేవుడు మరి ఎన్ని కార్యాలు చేశాడో వారి సంతానం యొక్క ఈ ట్రెజర్ అంతా కూడా మరి జాన్ ఫిలిప్స్ గారి దగ్గర మరి ఆ ట్రెజర్ తీసుకోవడానికి మరి వాస్తవానికి అన్న ఉంటే ఎంత ఆశ ఎంత సంతోషపడేవాడో మరి వారు ప్రభువును నిద్రించారు మరి సమయంలో మరి ప్రచారకర్త డాక్టర్ చింతన్ ఇషాకర్ గారిని నేను అభినందిస్తున్నాను నా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఉదనమ్మ గారు ఆ వారి యొక్క సహాయ సహకారాలు బిందు యొక్క ఎఫర్ట్స్ అన్ని కూడా మరి ఈ రోజు ఇంత ఉన్నతమైనటువంటి పుస్తకము మన చేతిలో ఉందంటే వారి యొక్క ఎఫర్ట్స్ సో వారిని బట్టి కూడా నేను అభినందిస్తూ మరి చాలా వాటలు బైబిల్లో నుంచి ఉంటాయి కానీ మన పితరులు మనకు ఆ వివరించినటువంటి వాటి గురించి చెప్పినటువంటి వారి గురించి మనం విచారించి తెలుసుకోవాలి సో అది జరిగింది సో దీనిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను గనపరుస్తున్నాను ఈ లైవ్ ఈ జూమ్ లైవ్ లో చూస్తున్నటువంటి మరి కొత్తపల్లి వంశపు వారు మా బంధువులు అందరిని బట్టి కూడా నేను ప్రభుని గనపరుస్తుతిస్తూ మరి త్వరలోనే మీరు మరి పుస్తకాన్ని మీరు సంపాదించుకోవాలని జూమ్ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను
మరి జూమ్ ద్వారా మీరు చూడడం ద్వారా మీరందరూ కూడా ఇక్కడ పాలు పొందుతున్నారని మేము విశ్వసించి నమ్మి మరి మిమ్మల్ని అందరం బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ మరొకసారి మరి ప్రభు ద్వారా పట్టబడి ఈ ప్రాంతంలో నల్గొండ జిల్లాలోనే మొట్టమొదటి క్రైస్తవుడిగా పేరు పొందినటువంటి కొత్తపల్లి వెంకయ్య గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువుకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ ఫిల్వి గారు, చాలా అద్భుతమైనటువంటి అంటే చాలా యాప్ట్ అప్రోప్రియేట్ విషయాల్ని ఈ సందర్భానికి తగిన విధంగా దేవుని వాక్యంలో నుంచి మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో దేవుని సన్నిధిలో బలపరిచినందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. 10 నిమిషాల్లో సూర్యాపేట నుండి నకరికల్ రావడం అంటే చూడండి ఎంత కష్టమైన విషయం అది. టైంకి ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. మా చెల్లె డాలీవుడ్ ఇక్కడ ఉండడం, అదేవిధంగా క్లేయప్ మామ కూతురు అల్లుడు వారవ్వ మా ఇంకోటి ఒకటి చెప్పాలా ఒక విషయం ఏంటంటే క్లేయప్ మామ కూతురు అని చెప్పిన కానీ పేరు రాజీ అని మేమంటాము. క్లౌడియా రాజీ క్లౌడియానా రాణి క్లౌడియా పుట్టిన అచ్చా క్లౌడియా రాజ్ కుమారి రాజీ ఏ దేంట్లో రాజీ పడదంట అంటే అటెండ్ కాకుండా ఉండడానికి రాజీ పడకుండా వచ్చేసింది దీనికి చూసినా ఇస్తు కాకుండా ఉండే విషయంలో రాజీ పడలేదు ఈరోజు. చాలా మందికి చాలా కారణాలు ఉన్నాయి, అంటే ముఖ్యమైన కారణం కోవిడ్, దాంట్లో కూడా రాజీ పడకుండా వచ్చేసింది మా రాజీ. చాలా సంతోషం, తన హస్బెండ్ తన సన్ కూడా వచ్చారు, చాలా సంతోషం. అయితే కూతురు కూడా వచ్చిందంట, చాలా సంతోషం. కూతురు కొడుకు ఇద్దరు వచ్చారు. అయితే ఒక విషయం చెప్పాలేను, మేరీ చిన్నమ్మ కూడా వస్తుందంట 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. చాలా అంటే వీరందరికి నేను ఇంకోటి తెలుసా, ఈ బుక్ ప్రింటింగ్లో గతంలో రెగ్యులర్గా మాట్లాడుతున్న ఫోన్లో మాట్లాడుతున్నా కానీ గతంలో నేను ఎన్నడూ మాట్లాడిన కొత్తపల్లి కుటుంబాలకు కూడా వాళ్ళ నంబర్ సంపాదించి ఫోన్ చేసి అసలు మీ ఇంట్లో ఫలాని పేరు రాసింది ఇది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అట్లా ఎంతో వేల మంది ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అట్లాంటి వాళ్ళు. ముఖ్యంగా కొన్ని ఒక పేరు చెప్తుంది చూడండి, రాబర్ట్ తాతయ్య. వాళ్ళు ఎక్కడికి రారు, ఎవరితోని కలవరు, ఎక్కడ ఏ ఫంక్షన్లో కనిపించారు కదా సహజంగా. వాళ్ళ పిల్లలు కూడా ఫోన్ చేసి మీ సంగతి ఏంది, ఏడున్నారు మీరు ఏంటని మాట్లాడాల్సి వచ్చింది ఈ బుక్ చేయబట్టి. ఎంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు కూడా. చూసిరా అసలు నువ్వెవరంటే నేను పలాని పలాని వెంకయ్య తాతకి కొడుకు, అబ్రామ్ తాత, అబ్రామ్ తాత కొడుకు, అహరోన్ తాత, అహరోన్ తాత బిడ్డ, కెర్రి అమ్మ మూడో కొడుకు అని ఇట్లా వాళ్ళకి మొత్తం చెప్పి అంటే వాళ్ళు ఉట్టిగా ఇన్ఫర్మేషన్ అనేది ఏవో ఈ టెలికాలర్ అని కొరున్నాను ఇప్పుడు ఉత్తరం ఫోన్ చేస్తే అంతే అసలు నువ్వెవరు అడుతావు కదా ఫస్ట్ అవునగా అంతేగా టెలికాలర్ కాదు నేను మీ యొక్క బంధువునే చెప్పుకొని నా క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత అప్పుడు చెప్పేటోళ్ళు విషయాలు. ఇట్లా చాలా మంది వచ్చింది నాకు ఇట్లా చాలా మందితో కలుసుకోవడానికి. ఇంకో విషయం చెప్పాలి, అద్భుతమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు నేను మామతో మాట్లాడుతున్నప్పుడు, మామ నువ్వు ప్రతి విషయాన్ని రాయనట్టున్నావు కదా అని అడిగినాను. అంటే కొన్ని అందరి కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళందరి గురించి రాయలేదు కదా అని అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ తాతయ్య పిల్లలు ఉంటారు, మూల పురుషుడి పిల్లలు ఉంటారు. నాకు తెలిసిన విషయాలే నేను రాయగలుగుతా కానీ ఉట్టిగానే వాళ్ళ పేరు రాసి సరిగ్గా నేను రాయలేకపోతే ఆ ఫ్యామిలీ బాధపడతారు. మా నాయన గురించి సరిగ్గా మీరు సమాచారం ఇందులో రాయలేదని వాళ్ళు హర్ట్ అవుతారు. కాబట్టి ఎవరి ఫ్యామిలీ గురించి వాళ్ళే రాసుకుంటే బాగుంటుందని నేను కొన్ని టచ్ చేయకుండా వదిలేసినాను అన్నాడు. అది ఒక రచయిత యొక్క విచక్షణ. ఇది నేను చెప్పడానికి క్లారిఫై చేస్తున్నాను. నేను ఒక రచయితను ఏం రాయాలని మనం ఎవ్వరం కూడా ఫోర్స్ చేయడానికి లేదు. ఎందుకు రాయలేదు అంటే జవాబు చెప్పడానికి మామ లేడు. నా రోల్ ఏంటంటే కేవలం ప్రచురణకర్తను మాత్రమే, కర్త కర్మ క్రియ అన్ని దీనికి ఫిలిప్ మామని. జస్ట్ ప్రింటింగ్ మాత్రమే నేను టేకప్ చేసిన అని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రింటింగ్ సందర్భంలో నేను కొంతమందితో మాట్లాడేవాడిని బాగా, వాళ్ళలో ఆల్బర్ట్ తాత కొడుకు కొత్తపల్లి అభియా మామ చాలా జ్ఞానవంతుడు. అంటే గట్టిగా బయటకు మాట్లాడలేడు, అందరిలాగా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడారు కానీ చాలా నాలెడ్జ్ ఉంది. ఆయన బుక్ అంటే పుస్తకాల పురుగు అంటారు చూడు, పుస్తకాల పురుగు. ఏ పుస్తకము ఎక్కడ ప్రింట్ అయింది, ఎక్కడ ఎవరు ప్రింట్ చేశారు, రచయిత ఎవరు, ఇట్లాంటి విషయాలు చాలా సమాచారం అయినటువంటి జనరల్
బుక్స్ కూడా ఎంతో బాగా చదువుతాడు ఆయన. ఇంట్లోనే పెద్ద లైబ్రరీ ఉంది మామకి. వారు నాకు చాలా విషయాల్లో మంచి అంటే కొన్ని విషయాలు చాలా మంచి మంచి విషయాలు నాకు తెలియజేస్తూ నన్ను వెన్నంటి ప్రోత్సహించడం తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిలిప్ మామ రాస్తున్న విషయాల్లో తన అన్న పిల్లలు గురించి ఎవరు అన్న పిల్లలు అంటే ఎవరు ఈ మాట విషయం ఈ మాట చెప్పిన విధానం ఏంటంటే వెంకయ్య తాత తమ్ముడు సోమయ్య గారు అని ఉన్నారు కదా వెంకయ్య తాత తమ్ముడు పేరు కొత్తపల్లి సోమయ్య గారు. సోమయ్య తాత విషయం ఒక విషయం రాజుడు నాకు చాలా భలే మంచిగా అనిపించింది. అది 40 పేజీలు ఉంటుంది. అది నేను తప్పకుండా చదవాలి. వీరి చిన్నాయన అగు సోమయ్య గారు అంటే అబ్రాహం తాతకి చిన్నాయన అవుతాడు కదా. అబ్రాహం తాత చిన్నాయన అగు సోమయ్య గారు ఇలా అనేవారు అంటే తన అన్న పిల్లల గురించి మాట్లాడుతూ అబ్రామయ్య తుపాకీతో షికారు చేస్తాడు, యాకోబయ్య ఉండీలతో పిట్టలు కొడతాడు, కానీ బెన్నయ్య చెయ్యి రాయితో గగనమందు పోయే పక్షిని కొడితే గిరగిరా తిరిగి కింద పడే గదరా కొడక బెన్నయ్య, ఒడిలో రాళ్ళు పోసుకుంటే 100 మందిని పారత్రోయగలడా కొడక బెన్నయ్య. అంటే ఆయనకున్న శక్తి, ఆయన ఒడిలో రాళ్ళు పోసుకుంటే 100 మంది వచ్చినా ఈయన దగ్గర ఉన్న రాళ్ళతోనే వాళ్ళని పారద్రోయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన బెన్ని తాత గురించి అన్న పిల్లలు కలిగారు అని రాస్తూ తన అన్న కుమారులు గూర్చి వారి బలమును గూర్చి శౌర్యమును గూర్చి ఇస్రాయేలు వలె ఉన్నారు అని పొగిడేవాడు. యథార్థ సంఘటనను గూర్చి చెప్పటంలో సోమయ్య గారిని ఎంత మంచి మనసు అని రాసింది ఇక్కడ. అంటే సోమయ్య తాత వెంకయ్య తాతకి తమ్ముడు, వారిద్దరి మధ్యన ఎంత మంచి అనుబంధం ఉంటే ఇంత మంచి కొన్నిసార్లు పక్కని అన్నదమ్ముల పిల్లలు పడతారు, అన్నదమ్ములకే చక్క పడదు, వాళ్ళ పిల్లలకి డౌటే అవునా. కానీ తన అన్న పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల్ని నిస్వార్థంగా యథార్థంగా పొగిడే మంచి గుణాన్ని సోమయ్య తాత గురించి ఇక్కడ ఫిలిప్ మామ రాయడం ఎంత అద్భుతమైన విషయం ఇది, ఎంత మంచి విషయం ఇది, నాకు చాలా సంతోషమైన విషయం ఇది. ఇంకొకటి, కొన్ని విషయాలు అందరూ అన్ని విషయాలు టచ్ చేసి చరిత్ర లిఖించడం అంటే ఇంపాసిబుల్. అది దానికి వాక్యాధారం కూడా ఉంది. యేసు ప్రభు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ బైబిల్లో రాస్తే భూలోకంలో ఉన్న ఏ బుక్ కూడా సరిపోవాలని బైబిల్లో. వెంకటాద ముచ్చలు చాలా ఉండొచ్చు, సోమయ్యదాద ముచ్చలు ఇంకా చాలా ఉండొచ్చు, మా అందరి తెలియని విషయాలు తెలిసిన విషయాలు కూడా ఉండొచ్చు, కానీ రచయిత తనకు తెలిసిన విషయాలు మాత్రమే రాసిండని నేను దయచేసి ఇక్కడ క్లారిఫై చేస్తున్నాను. అందుకే కొత్తపల్లి వారి వంశ చరిత్ర అదొక పెద్ద భారతదేశ చరిత్ర లాంటిది, దాంట్లో నా వృత్తాంతం అని పెట్టిన అందుకే టైటిల్ బుక్ టైటిల్ని మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా మిస్ అయితే అది వాంటెల్లి కాదు, రచయిత విచక్షణను ఉపయోగించి మీరు చేసినట్లు అర్థం చేసుకోండి. కానీ ప్రచురణకర్తకు ఏ విధమైనటువంటి ప్రమేయం లేదని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఏ విధమైన ప్రమేయం లేదని నాయక దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు పాస్టర్ సంజీవ్ గారు ఒక మాట మాట్లాడారు కదా వాక్యం నుంచి 78:4 ఉన్నట్టు, యెహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునే దీని బుక్ ఉంది ఇది. ఆ విషయం పాస్టర్ సిల్వి గారికి తెలియదు. ఇందులో ఏముందని ఇప్పుడు చూసినా ఎంత అద్భుతమైన విషయం. అంటే దేవుని నడిపింపు, దేవుని ప్రేరణతో ఈ బుక్ రాయబడిందని చెప్పడానికి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కూడా. ఇందులో ఏది బేస్ చేసుకుని ఈ బుక్ ని రాసిండు అనేది బిందు రాసింది. అది బిందు చివరిగా తన మాటల్లో రచయిత పరిచయాన్ని రాస్తూ ముగింపులో ఈ మాట చెప్పింది. అదే మాటతో ప్రారంభంలో ఆవిష్కారంలో పాస్టర్ గారు చెప్పారు. ఎంత అద్భుతమైన విషయం ఇది కదా, దయచేసి చెప్పాలనుకుంటున్నాను. సో కాబట్టి ఈ మంచి కార్యక్రమంలో నేను కూడా చిన్న పాత్ర పోషించే అవకాశాన్ని నాకు కల్పించిన దేవునికి, సహకరించిన కుటుంబ సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమంలో ఇంకా దేవుని సేవకులు మా బంధువులు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. అంటే చాలా ముచ్చట్లున్నాయి, ఉడవని ముచ్చట ఉడవని ముచ్చట అన్నట్టు. ఇది మా తల్లిదండ్రులు మా మదరు నాలుగో తరం వెంకయ్య తాత ఫ్యామిలీలో, మేము ఐదో తరం. మొదటి తరంలో ఉన్న వెంకయ్య తాత ముచ్చట ఐదో తరంలో నుంచి బయటకు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక గొప్ప విశేషమైన విషయం అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వోట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ రెస్పాన్స్ చెప్పడానికి ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బ్యూలా ఫిలిప్స్ కొత్తపల్లి తనకి ఈ సమయాన్ని అప్పు చెప్తున్నాం. ఈ పుస్తక ఆవిష్కరణ సభను పురస్కరించుకొని వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మా డాడీ ఉంటే వేరే ఉండేదేమో అని నాకు అనిపిస్తుంది. ఐ మిస్ మై డాడ్ అ లాట్ టుడే. ఐ వాంట్ టు థ్యాంక్ శేఖరన్న ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్. నేను చూశాను కదా, ఒక్కొక్క పదము నేను ఒక్కరోజే చదివాను, కానీ అక్క అన్న కూర్చొని చాలాసార్లు కాదు ఒక 5-6 టైమ్స్ ఆ 10 టైమ్స్ ఆ నాకు ఐ కెనాట్ కౌంట్ ఒక్కొక్క పదము చదివి అందులో ఏమి యాడ్ చేయలేదు, ఏది డిలీట్ చేయలేదు. సో వాట్ ఎవర్ డాడ్ హ్యాస్ రిటన్, నేను కూడా చెప్తున్నా వాట్ ఎవర్ డాడ్ హ్యాస్ రిటన్ ఇస్ ఇన్ దట్ బ్యాక్ పేజ్ లో ఉన్న ఇంట్రడక్షన్ టు ద పోయిట్ తప్ప రైటర్ తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ రిటర్న్ బై డాడ్. సో వాట్ ఎవర్ హీ హ్యాస్ రిటర్న్ ఇట్ ఇస్ దేర్ ఇన్ దిస్. ఐ మీరందరూ చదివి తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ ఇషాకర్ అన్న. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఈ యొక్క డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. చిన్న వి వాంట్ టు ఆనర్ యూ విత్ అ షాల్ ప్లీజ్. ప్లీజ్ అక్క కూడా పైకి రావాలని కోరుకుంటాను. ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి పూనుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును వచ్చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి, నేను కూడా దిల్లాలైనను ఈ యొక్క చిన్న సమయంలో నేను పాల్గొనడానికి మీరు నన్ను నడిపించిన విధానం బట్టి నీకు వదనాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఆ యొక్క బుక్ కూడా ప్రభా నీ మహిమ కొరకు నాయన మరి నాయన వాడబడుటకు నీ కృపను దయచేయమని, అనేకులకు ఆశీర్వాదకరముగా చదువు బిడ్డలకు ఉండుటకు నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆశీర్వాదం. అబ్రహాము యాకోబు ఇస్సాకుల దేవుడు, మన పితృల దేవుడు, మన పరమ తండ్రైన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు సర్వలోకనాథుడు జగదరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు, కొత్తపల్లి వారి వంశ చరిత్రలు నా వృత్తాంతము అనే పుస్తక ఆవిష్కరణలో పాలు పొందిన మనకును ఆయనను ప్రేమించు ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడని నడిపించునుగాక. ఆమేన్. పత్రులు కావాల్సిన వారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ బిందుది, బిందు దగ్గర అత్తమ్మ దగ్గర ఈ బుక్స్ ఉంటాయి. ఎవరైనా బిందు వాళ్ళ దగ్గర మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టాం. ప్రస్తుతానికి మొదటి ప్రయత్నంగా ఒక 500 కాపీలను ప్రింట్ చేయడం జరిగింది. అవన్నీ అయిపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రింట్ చేస్తాం, మళ్ళీ అందిస్తాం. కాబట్టి బిందుని కాపీస్ కొరకు కాంటాక్ట్ చేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు. పాల్గొన్న కొత్తపల్లి ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులందరికీ, బంధువులందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ బుక్ కొరకు బిందుని సంప్రదించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. బిందు నంబర్
ఎట్లా అంటే బిందు నంబరు ఎందెందు వెతికినా దొరకదు గ్రూప్లో ఉంది బుక్లో ఉంది కాబట్టి దయచేసి ఆ నంబర్ సంపాదించి ఇంకోటి తెలుసా కోవిడ్ కదా ఎట్లా ఏం ప్రాబ్లం లేదు గూగుల్ పే చేయండి బిందు విల్ అరేంజ్ డెలివరీ త్రూ కొరియర్ సింపుల్ మన ఇంటికి వచ్చేస్తారు రెండు రోజులు ఆన్లైన్ అమెజాన్ బుక్ చేసుకొని తెచ్చుకోవట్లేదు అమ్మ బుక్స్ అట్లానే థ్యాంక్ యూ సో మచ్ లంచ్ గురించి చెప్పడం మిస్ చేశాను అందరు తప్పకుండా లంచ్ భోజనం చేసి వెళ్ళాలని